హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈ రోజు నామం 179వ నామం భేదనాశిని. 5 అక్షరాల నామం. జపపరంగా మనం దాన్ని సాధన చేయాలనుకున్నప్పుడు ఓం భేదనాశిన్యే నమః అని చెప్పి చెప్పుకోవాలి. భేదనాశిన్యం అంటే భేదం లేని స్వరూపం అమ్మది కనుక అమ్మ మన భేద దృష్టిని తొలగిస్తుంది. ఇది వేరు అది వేరు ఇలాంటి స్థితి నుంచి అమ్మ మనల్ని బయట వేస్తుంది. అయితే కొందరు ఏం చెప్పారంటే శక్తికి శక్తివంతుడికి ఎటువంటి భేదం లేదు. శక్తి అంటంలో ప్రపంచంలో అంతా వ్యాపించి ఉండేది, శక్తివంతుడు ప్రపంచాతీతమైనటువంటి ఈశ్వరుడు. ఈ రెండిటికి భేదం లేదు. ఈ అభేద ఉపాసనే మోక్షానికి మార్గం. భేదదృష్టి సోకినంత వరకు పోనంత వరకు కూడా మనకి మోక్షం అనేది మన దగ్గర దరిదాపుల్లో కూడా రాదు. ఎంత ఈశ్వర భక్తుడైనా భేదదృష్టి పోవాలి. ప్రయత్నం చేసి మనం కనుక అమ్మని ఆశ్రయిస్తే మన ఆయన అమ్మ తత్వజ్ఞానం చేత ఈ అభేద భేదభావాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఆవిడ అనుగ్రహం లేకపోతే భేదాలు తొలగవు. ఈశ్వరానుగ్రహదేవ పుంసా మద్వైత వాసన, కనీసం వాసన అంటే సంస్కారం. ఈ రూపంగానే అద్వైతం ఉంటేనే అద్వైతం అర్థమవుతుంది. ఈ వాసన కావాలన్నా కూడా మనకి ఈశ్వరానుగ్రహం కావాలి. అమ్మ దయ లేకపోతే ఆ వాసన కలగదు, ఆ ఫలము రాదు. ఆవిడ నిర్భేద భేదనాశిని. కాబట్టి అమ్మని భేదనాశిని అనే నామంతో కనుక మనం జపం చేసుకుంటే మనం కూడా ఈ భేదాలు పోయే స్థితిని పొంది ఆ మార్గాన్ని తెలుసుకుంటాం. మనలో ఉన్న భేదభావం ఎప్పుడైతే తొలగిపోతుందో బ్రతికున్నంతకాలం సంతోషంగా ఉంటాం. వెళ్ళిపోయిన తరువాత మోక్షానికి అర్హత తెచ్చుకుంటాం. కాబట్టి అమ్మని ఈ నామంతో మనం జపం చేయాలి. ఓం భేదనాశిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.